సీయోనులో స్థిరమైన పునాది నీవు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మళ్ళా మీ అందరినీ కలవడము చాలా మాకు ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు గత కాలం అంతా కూడా క్షేమంగా కాపాడి మళ్ళా దేవుడు మన పక్షాన ఆయన కృప చూపించి మళ్ళా ప్రభు సన్నిధిలో గడపడానికి ఆయన కృప చూపించాడు. కనుక దేవుడు మన పట్ల చూపించిన ఆయన అమూల్యమైన కృపను బట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేవుని మాటలను ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువు ముందుకు కొనసాగిపోదాము. దేవుడు పోయిన శుక్రవారం ఆదివారం చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు. శుక్రవారం యేసు ప్రభు వారు సిలువ వేయబడితే ఆదివారం ఆయన పునరుద్ధానుడిగా సజీవంగా ఆయన లేపడ్డాడు. నిజంగా ఒకవేళ మన జీవితంలో పోయిన శుక్రవారం అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు కానీ పునరుద్ధానుడై మరణాన్ని జయించిన రోజు కానీ ఈ రెండూ లేకపోతే మనకి రక్షణ వచ్చేది కాదు. రక్షణ వచ్చేది కాదు కాబట్టి మన జీవితాలకు కూడా అర్థం ఉండేది కాదు. యేసు ప్రభు చనిపోయాడు, పునరుద్ధానుడు లేచాడు కనుక మనకు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది కనుక మన జీవితాలకు అర్థం కూడా ఉంది. రక్షణ వచ్చింది కనుక మన జీవితాలకు అర్థం కూడా ఉంది. అర్థవంతమైన జీవితాలని మనము ఎలా వినియోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి, లేకపోతే ఆ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చూడండి లోకాసువార్త 3వ అధ్యాయము లోకాసువార్త 3వ అధ్యాయము 7-8 వచనం చదువుకుంటే అంటున్నాడు, అతడు తన చేత బాప్తీసమము పొందవచ్చిన జన సమూహమును చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మార్మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఈ మాటలు హృదయాల్లో నీరు కట్టి ఫలింపుదై ఈ మాటలో సత్యాలు తెలియజేసి సేవలో వాడుకొని మా అందరిని దీవించి సాక్షిగా నిలబెట్టుకోమని, ఈ మాటలు వింటున్న అనేక మంది జీవితాలకు రక్షణ కలుగు చేసి సేవలో వాడుకోమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది, చదవబడిన ఈ మాటలను ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది యోహాను సువార్త ప్రారంభం చేసేటప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యోర్దాన్ నదిలో దిగి ప్రకటిస్తూ ఉంటే అక్కడికి చాలామంది యోహాన్ దగ్గరకు వచ్చాడు బాప్తీసం తీసుకోవడానికి. యోహాను చెప్పేటువంటి మాటలు వాళ్ళు విని వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళని యోహాను ఏమంటున్నాడంటే మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు అని అంటున్నాడు. అంటే యోహాను ఎందుకు ఆ మాటలో సర్ప సంతానమా అనే మాటలో ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఆ మాటలో ఉపయోగించాల్సి వచ్చింది అంటే ఆ కిందకు వస్తే ఇంకో మాట కూడా ఏమంటున్నాడంటే 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవడం మొదలు పెట్టద్దు. దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాంకి పిల్లలు పుట్టించగలడు అంటున్నాడు. ఇప్పుడు పైన ఆ యోహాను తిరగడానికి కింద రీజన్ చెప్పడానికి కారణం ఏంటి అని గనక ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ చదవినటువంటి ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తే ఈ సర్ప సంతానం అనే మాట ఎందుకు వాడాడు అంటే కింద మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను మళ్ళీ. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే
అబ్రహాము మాకు తండ్రి గనక మేము పాపం చేసిన దోషం చేసిన భూమి మీద ఎలా బ్రతికినా అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకు అంటే నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, వాళ్ళకి పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఇజ్రాయెల్ జాతి వారిని దాదాపుగా 40 లక్షల మందిగా విస్తరింపజేసి వాళ్ళని కానాను దేశంలో ప్రవేశింపజేశాడు. ఈ కానాను దేశంలోకి వాళ్ళు ఎలా వెళ్ళారు, అలాగే భూమి మీద బ్రతుకున్న ఈ కాలంలో ఈ తరము వారిలో లేక ఇప్పుడు మేము ఎలా బ్రతికినా సరే మా తాతగారైన అబ్రహాము ప్రార్థన చేసేవాడు గనక, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు గనక మీ సంతానాన్ని దీవిస్తానని చెప్పాడు గనక, అదే వాగ్దానం ఇప్పుడు మా జీవితంలో కూడా మాకు వర్తించింది. మేమంతగా ప్రార్థన చేసుకోకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, మా తాతగారైన అబ్రహాము మా కొరకు ప్రార్థన చేశాడు, ఆయనకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని బట్టి మేము ఎలా ఉన్నా సరే మేము పరలోకం వెళ్ళిపోతాము అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి యోహాను ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహాంకి మీ నుంచే కాదు రాళ్ల వలన కూడా పుట్టిస్తాడు. కాబట్టి అపవాది పిల్లలారా మీ ఆలోచనలను మార్చుకోండి అంటున్నాడు. ఎందుకంటే తేరగ్గా వస్తే దొంగిలించేది, తేరగ్గా వస్తే తీసుకునేది అపవాది మాత్రమే. అందుకే అంటున్నాడు అక్కడ, సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవడు అని అంటున్నాడు. అంటే ఎందుకు అంత తీవ్రంగా అంత గట్టిగా యోహాను నొక్కి చెప్తున్నాడు అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి వారికి భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుడు అంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకే యేసుప్రభు వచ్చి అనేకమైన అద్భుతాలు చేసినా ఎక్కువ మంది నమ్మని వాళ్ళే ఉన్నారు, కొచిన్ చేసే వాళ్ళే ఉన్నారు, మార్పు చెందని వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇదంతా చూస్తున్నటువంటి ఈ యోహాను అంటున్నాడు, మీకు రాబోయే శిక్ష తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి మాటలు గట్టి మాటలు మీకు ఎవరు చెప్పరు కనుక మీరు మనసు మార్చుకొని అపవాది తలంపులు ఆలోచనలు మార్చుకొని పావు మనసు మార్చుకొని మార్పు చెందండి అంటున్నాడు. నిజంగా మనలో చాలామంది జీవితాల్లో ఎలాగే ఉన్నారు, ఎలాగా అంటే వాళ్ళు ప్రార్థనకు రారు, మా కోసం మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, మా అక్క ప్రార్థన చేస్తుంది, నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, మా భార్య ప్రార్థన చేస్తుంది, లేకపోతే మా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారనే గుడ్డి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసుకోవటం మానేస్తున్నావు, లేకపోతే మనం ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నాం. ఏమండి, ఎవరు భోజనం చేస్తే వాళ్ళ కడుపు నిండదు కానీ నువ్వు భోజనం చేస్తే పక్కల కడుపు నిండదు కదా. ఒకవేళ అలాగే జరిగితే గనక ఇప్పుడు చాలామంది ప్రత్యేకించి భోజనానికి టైం కేటాయించాల్సిన అవసరం ఏమీ కూడా ఉండదు. అయితే చాలామంది ఎలాంటి గుడ్డి నమ్మకంతో ఉంటున్నారు, అది ఇప్పుడే కాదు అప్పుడు కూడా చాలామంది జీవితంలో తాగుతూ తిరుగుతూ ఉంటారు. ఏమండి ప్రార్థన చేసుకోండి, ప్రార్థనకు రండి అంటే కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే, లేదండి మా ఆవిడ ప్రార్థనకు వస్తుంది కదా చాలండి, లేదా మా పిల్లలు మంచి ప్రార్థన చేస్తారండి. ఓరే ప్రార్థన రామని చెప్పింది దేవుడు నిన్ను కదా, మీ ఆవిడతో ఏం పని, మీ భర్తతో ఏం పని, మీ పిల్లలతో ఏం పని, ప్రార్థన నువ్వు చేసుకుంటే పరలోక రాజ్యం దేవుడు నీకు ఇస్తాడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఇస్తాడు. ఎవరు ప్రార్థన చేసుకుంటే వాళ్ళ రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్యం వచ్చింది. అంతేకాని ఒకళ్ళు చేసే ప్రార్థన వలన ఇంకొకళ్ళకి రక్షణ కలిగి పరలోకం ఎలా వస్తుంది ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళ ఉద్దేశం అదే, ఏంటంటే మా తండ్రి అయిన అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసినటువంటి భూమి మాది, దేవుడు మాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు అనే ధీమాతో దేవుని మాటలను పక్కన పెట్టేస్తారు వాళ్ళు. అందుకే మలాకీ దగ్గర నుంచి మత్తయి సువార్త యేసుప్రభు వచ్చేదాకా కూడా దాన్ని చీకటి కాలం అన్నారు. చీకటి కాలం అంటే దేవుని భయం లేదు, భక్తి లేదు, ఎవరికి నచ్చిన త్రోవల్లో వాళ్ళు బతకొచ్చు. అందుకనే దాన్ని చీకటి కాలం అన్నారు. కాబట్టి ఆ కాలంలో యేసుప్రభు వాళ్ళ మధ్యలో వెలుగుగా ఉదయించాడు. అందుకే యెషయా ప్రవక్త అంటున్నారు, చీకటి ప్రజల మధ్యలో వెలుగుగా ఆయన ఉదయింపజేశాడని యెషయా ప్రవక్త యేసుప్రభు ప్రవచించాడు. ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు వాక్యం లేక దేవుడు లేక దేవుని మాటలు ప్రకటించేవారు లేక వాళ్ళు చీకట్లో ఉంటే ఈరోజు దేవుడుండి వాక్యముండి విరివిగా ప్రకటించబడుతూ ఉన్నా సరే
పట్టించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరో ప్రార్థన చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదు, కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు రక్షణ కలిగింది, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు ఆశీర్వాదం కలిగింది, నీకు పరలోకం వస్తుంది. ఆ పరలోకం కావాలి అని కనుక కోరుకుంటే, ఇక్కడ యోహాన్ అంటున్నాడు, ఎవరి అండో చూసుకొని అక్కర్లేదు. పలాను వాళ్ళు ఉన్నాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తారు, మా పాస్టర్ గారు చేస్తారు, మా పాస్టర్ గారు చేస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు చేస్తారు అనేటువంటి ఈ శుద్ధి మాటల పక్కన పెట్టేసి నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ మట్టుకు నువ్వు మార్పు చెందు అని అంటున్నాడు. ఈ మాటలు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, 8వ వచనం మొదట్లో, మారు మనసునకు తగిన ఫలములు ఫలించాలని. మారు మనసు తగ్గ ఫలాలు ఫలించాలి. ఒకవేళ మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలించలేకపోతే, ఆ కింద కూడా ఇంకొక మాట కూడా ఉంది, 9వ వచనం చదువుకుంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల బేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. పైనేమో మార్పుకు తగ్గ ఫలాలు మీ జీవితంలో ఉండాలి అంటున్నాడు. ఒకవేళ మార్పు చెందము, ఇలాగే ఉంటాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేసుకున్నా పర్వాలేదు అనుకుంటే, కింద అంటున్నాడు యోహాను, నీ పక్కనే గొడ్డలు కూడా ఉంది, అది దేవునికి సంబంధించింది. నువ్వు సరిగా ఉంటే బ్రతుకుతావు, సరిగా లేకపోతే నీ వేరులతో సహా ఆయన నరికేస్తాడు అని అంటున్నాడు. ఎందుకు వేర్లు గురించి చెప్తున్నానంటే, పైన చెట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే కింద వేర్లు బలంగా ఉండాలి. పైన చెట్టు ఫలించాలి, పైన అభివృద్ధి చెందాలి, పైన బాగుండాలి అంటే కింద స్ట్రాంగ్గా బాగుంటే ఆ చెట్టు హ్యాపీగా, అంటే అన్నిట్లో మంచి ఫలాలు ఫలించింది బాగుంటుంది. ఒకవేళ కింద సరిగా లేకపోతే పైన ఫలాలు ఫలించదు కనుక, పైన సరిగా ఉండదు కనుక, అయితే పైన నిలిచి ఉండడానికి ఆధారం ఏంటంటే కింద వేర్లే. పైన చెట్టు ఎంత పెద్దదైనా సరే అది స్టడీగా ఉండాలి, అది మంచిగా ఉండాలి అని కోరుకుంటే కింద వేర్లు మంచిగా ఉండాలి. ఈ వేర్లను ఆధారం చేసుకొని పైన ఉన్న చెట్టు నాకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా ఉంటాను అని అంటే కనుక, దేవుడు అంటున్నాడు, ఆ వేర్లే నరికేస్తాను, జాగ్రత్త అని అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి, నేలు పొందడానికి, బాగుండటానికి ఏదైతే ఆధారం చేసుకుంటున్నామో అది మన జీవితంలో నుంచి తీసి వేయబడక మునిపే మనము మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి అంటున్నాడు. ఏంటి మారు మనసు తగిన ఫలాలు అంటే, ఏం ఫలాలు ఫలించాలి అని ఆలోచన చేస్తే కిందకు వస్తే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు 10వ వచనం చదువుకుంటే అంటే, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమి వానికి ఏమియూ లేని వానికి ఇవ్వవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తీసం పొంద వచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరిని మీద అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. ఇక్కడ యోహాను 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, 1, లేని వానికి మీరు ఇవ్వాలి పెట్టాలి అని చెప్తున్నాడు. 2వ విషయం జ్ఞాపకం చేసుకుంటే, సైనికులకేమో మీకు ఎవరి మీద కూడా అపనిందలు వేయొద్దు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నాడు. 3వదిగా జ్ఞాపకం చేసి సైనికులకి ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే కనుక, మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి జీతంతోనే మీరు బ్రతకాలి, అంతేకాని అపనిందలు వేసి అన్యాయంగా మీరు సంపాదించొద్దు, ఎవరిని కూడా బాధ పెట్టొద్దు అని చెప్పేసి యోహాను ఆ 3 విషయాలను వచ్చినటువంటి 3 జనులకి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు యేసుప్రభువారు నీకు నాకు ప్రకటిస్తున్నటువంటి సత్యము ఏంటి ఆలోచన చేస్తే, మనం కూడా మారు మనసు తగినటువంటి ఫలాలను ఫలించాలి. మరి నిజంగా ఈరోజు ఆ ఫలాలు ఎంతమందిలో ఉన్నాయి, ఆ ఫలాలు ఎంతగా మనం ఫలిస్తూ ఉన్నాం
ఆలోచించండి. ఇది అపోస్తలుని పౌలు గలతీ పత్రిక వెళ్తే అక్కడ ఇంకో మాట ఉంది, ప్రేమ, సంతోషం, దయాళత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, సాత్వికము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు కనుక, మార్మోసు తగ్గ ఫలాలు కనుక, ఆ ఫలాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫలాలు ఉండాలి అని అంటే కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మళ్ళా 7వ వచనం చదువుకున్నాడు ఒకసారి మళ్ళీ, అతడు అతని చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహం చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడ అన్నాడు కదా. ఇంతకీ ఈ రాబోయే ఉగ్రత ఏంటి, అసలుకి ఈ రాబోయేటువంటి ఉగ్రత ఏంటి అని గనక ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు కూడా ఇంకొక వారానికి సిలువ వేయబడతాడు అనగా యెరూషలేములోకి వచ్చేసి ఆ గాడిద మీద ఊరేగిన తర్వాత గాడిద పిల్ల దిగి ఆయన ఏడుస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, యెరూషలేమా యెరూషలేమా, చాలాసార్లు నేను నీ పిల్లలను రెక్కల కింద, అంటే కోడి తన పిల్లని ఎలా రెక్కల కింద ఎలా భద్రపరుచుకునేదో, నేను కూడా నీ పిల్లల్ని చాలాసార్లు దగ్గర తీసుకొని వాళ్ళని క్షమించి రక్షించి నిత్యజీవం ఇద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వినట్లేదు. కానీ మీరు మీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినాలు వస్తున్నాయి, శిక్ష మీ మీదకు వస్తుంది, జాగ్రత్త, ప్రభువు నేను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి, అది గొప్పది అని యేసు ప్రభు వారు యెరూషలేముని అక్కడ జనసమూహమును ఆయన గద్దిస్తున్నాడు. అదే మాట యోహాను కూడా ఆయన సువార్త ప్రారంభంలో అంటున్నాడు, రాబోయే ఉగ్రత తప్పించుకోవడానికి మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని. ఇంతకు యేసు ప్రభు చెప్పిన ఉగ్రత కానీ ఈయన చెప్పే ఉగ్రత ఏంటంటే, యేసు ప్రభు చనిపోయిన ఇంకొక 30 సంవత్సరాలకి రోమా సైనికులు వచ్చేసి యెరూషలేము దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు రెడీ కొన్నారు కనుక, వాళ్ళు నాశనం అవడము దేవునికి యోహానికి ఇష్టం లేదు కనుక ముందుగానే వాళ్ళు ఇద్దరు కూడా ప్రవచనాత్మకంగా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరో అని చెప్పేసి యేసు ప్రభు వారు ముందుగానే యోహాను ముందుగానే వాళ్ళ మీదకు వచ్చే ఉగ్రతని జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా ఈరోజు కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యొక్క ఆ మనసుని, లేకపోతే యేసు ప్రభు యోహాను చెప్పినటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని గనక ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఆ రోజు దేవుని మాట వెనుక యెరూషలేము పతనం అయిపోయింది, అక్కడ ఉన్న యూదులు పతనం అయిపోయారు. ఈరోజు దేవుని మాటల వెనకపోతే గనక, వాక్యానికి లోబడకపోతే, వారు మనసు పొందకపోతే, రక్షణ బాప్తీసం మీ జీవితం తీసుకోకపోతే గనక దేవుని ఉగ్రత నీ మీదకి, నా మీదకి, మన మీదకి అలాగే వస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు చనిపోయాడు గనక మనకి రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది గనక జీవితానికి అర్థం ఉంది. అర్థమైనటువంటి అర్థవంతమైన ఈ జీవితాన్ని మళ్ళీ వ్యర్థం చేసుకుంటావా అంటే అక్కర్లేదు. కానీ అర్థవంతమైన ఈ జీవితంలో నిజంగా దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించి దానికి పరమార్థాన్ని కలుగు చేసేటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి. అలా ఉండాలి అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని ఆ రోజు యేసు ప్రభు చెప్పాడు, యోహాను చెప్పాడు. ఈరోజు సేవకుడిగా దేవుడు మీతో మనందరితో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆ దేవుని యొక్క శిక్ష తప్పించుకోవాలి అంటే ఇప్పుడు మనం మార్పు చెందాలి అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మరి మార్పు చెంది రక్షణ పొంది దేవుని వైపు చూస్తే నిత్య జీవం పొందడానికి నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, రక్షణ విషయంలో వెనకంజి వేయకూడదు, రక్షణ విషయంలో ఇంకొకరి సలహాతో అక్కర్లేదు, రక్షణ విషయంలో ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ హృదయానికి సంబంధించింది, రక్షణ ఆ నిర్ణయం అనేది నీకు దేవునికి సంబంధించింది. ఎందుకంటే రక్షించబడ్డానికి నీకు మనసు ఉన్నప్పుడు వెళ్ళి బాప్తీసం తీసుకొని ప్రభుత్వం యాత్ర కొనసాగిస్తే మంచిది. ఎందుకు అంటే గనక ఒకవేళ దేవుని రాకడ రాకపోవచ్చు, మనం ఉంటామన్న గ్యారంటీ ఉందా? భూమి మీద ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ భూమి మీద విలువైంది ఏదన్నా ఉంది అంటే అది మనుషుడే. మనిషికి మాత్రమే గ్యారంటీ లేదు, నీకు నాకు మనకి అందరూ కూడా గ్యారంటీ లేని జీవితం ఇదంతా కూడా. గ్యారంటీ లేని జీవితంలో అంటే ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మరి అటువంటి ఈ కాలంలో మనం చేయాల్సింది ఏంటి ఆలోచన చేస్తే, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అది మన జీవితానికి
ఆశీర్వాదం. నా జీవితంలో జరిగిన ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఇంకా ఏంటంటే, మేము ఉండేటువంటి ఆ అపార్ట్మెంట్ల దగ్గర ఒక సహోదరి ఉంది. ఆవిడకి ప్రార్థన రమ్మని చెప్పాను. దాదాపుగా 3 నెలలు చెప్పాను ప్రార్థనకు రమ్మని. ఆవిడ ప్రార్థన రమ్మని చెప్పి ప్రతిసారి కూడా అమ్మ ప్రార్థనకు రండి అంటే నవ్వుకుంటా వెళ్ళిపోయేది. కానీ ఆవిడ ఏం మాత్రం స్పందించేది కాదు, వస్తానని చెప్పేది కాదు, రాను అని కూడా చెప్పేది కాదు, ఏం చెప్పేది కాదు. సరే, ఈలోపు మరి దేవుడు ఆవిడని దర్శించాడు, గర్భఫలం దేవుడు ఇచ్చాడు. కనుక మరి దేవుడు ఇచ్చినప్పుడు ఇంకొక 2 మంత్స్కి, ఒక 2 నెలలకి డెలివరీ అయింది అనగా కూడా ప్రతి వారం దాదాపుగా 7 వారాలు 6 వారాల దాకా చెప్పాను, అమ్మ ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి, దేవుని మాట వినండి, ప్రభు సహాయం చేస్తాడు అని. అంటే ఆవిడ ఏం మాట్లాడేది కాదు, సైలెంట్గా నవ్వేసేసి వెళ్ళిపోయేది. అంటే రానని చెప్పేది కాదు, వస్తాను అని చెప్పేది కూడా కాదు. సరే, ఈలోపు ఒకరోజు ఆవిడకి పెయిన్స్ వస్తున్నాయి, అంటే నా రోజులు నిండిపోయినాయి, పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఆవిడ చనిపోయింది. ఏంటి అంటే లోపల బేబీ కూడా, అప్పటికే లోపల ఉన్న బేబీ చచ్చిపోయిందండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే, పరలోకం వెళ్ళడానికి ఏమో నార్మల్స్ లేదు, రక్షణ లేదు, పోనీ ఇక్కడ భూమి మీద మళ్ళీ రక్షించబడడానికి జీవితం లేదు, 2 అవకాశాలు లేవు. ఈ రోజున నీ జీవితం అలాంటిదిగా ఉండకూడదు అని దేవుడు నిన్ను ప్రేమించాడు గనక ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికైనా వాయిదా వేయచ్చు, కానీ రక్షణకే, దేవునితో కలిసి నడవడానికి మాత్రం ఎప్పుడూ వాయిదా వేయకూడదు. వాయిదా వేస్తే అదే నీ మెడకి ఉరితాడు కూడా అవుద్ది. వాయిదా వేస్తే గనక దేవునితో నడవడానికి, రక్షణ పొందడానికి, మార్పు చెందడానికి వాయిదా వేస్తే అదే నీ మెడకి ఉరితాడు కూడా అవుతుంది. కనుక మనకై మనం తెలిసి ఉరితాడు బిగించుకోకూడదు. ఎవరన్నా ఉరితాడు వేస్తే దేవుని దగ్గరకు వచ్చి విడిపించుకోవచ్చు. దేవుడే దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటి, ఘోరంగా ఉంటుంది. కనుక అలాంటిది రాకుండా ఉండడం కోసమే ఆ రోజు యోహాను చెప్పాడు, మీ మీదకి శిక్ష వస్తుంది, రోమా సైనికులు వస్తున్నారు, మీ దేశం, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్యలు అందరూ కూడా పతనమైపోతారు. అది రాకుండా ఉండడం కోసమే మీరు మార్పు చెందండి అని ఆ రోజు యోహాను చెప్పాడు. అదే విషయాన్ని యేసు ప్రభు కూడా ఏడుస్తూ మరీ చెప్పాడు, మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కానీ మీరు వినట్లేదు, ఇప్పుడైనా వింటే మీకు మేలు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ దేశానికి వాళ్ళు వినలేదు. క్రీస్తు శకం 70లో రోమా సైనికులు యెరూషలేముని పతనం చేసేసారు. అయితే ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు కూడా నిన్ను ప్రేమించి చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఎంత సాధ్యమైన త్వరగా రక్షణ పొంది మార్పు చెందితే నీ మీదకి నీ కుటుంబం మీదకి వస్తున్న ఉగ్రతని తప్పించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కనికరం చూపిస్తాడు. మార్పు చెందితే మంచిది, దేవుని మాటలు వింటే మంచిది. వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తారు, వీళ్ళకి ఏం పని పాటలేదు అనుకోని గనక ఒకవేళ నీ హృదయంలో నువ్వు అలాగే సందేహపడుతూ వీళ్ళెంతే అన్నట్టుగా అనుకుంటే దేవుని ఉగ్రత నీవు రుచి చూడాల్సి వచ్చింది. జీవితంలో దేవుని రుచి చూడొచ్చు, కానీ దేవుని శిక్ష మాత్రం రుచి చూడకూడదు. అది రుచి చూడకూడదంటే మనం మార్మన్స్ తగ్గ ఫలాలు ఫలించే వాళ్ళగా ఉండాలి. అందుకే చదువుకుంటే యోహాను అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీకు రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటూ, అబ్రహాము మా తండ్రి అని మీరు అనుకోవద్దు. అబ్రహాంకు దేవుడు పిల్లల్లో ఆ రాళ్ల వల్ల కూడా పిల్లల్ని పుట్టిస్తాడు అని. ఈరోజు కూడా నా కోసం ఇంకెవరో ప్రార్థన చేస్తున్నారు అనే గుడ్డి నమ్మకంలో ఉండొద్దు అని ప్రభు పక్షంగా సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి యొక్క ఆ ఆత్మ నిరీక్షణ వాళ్ళదే, ఎవరి ఆశీర్వాదం వాళ్ళదే. అంతేకాని మా కోసం మా ఆవిడ చేస్తుంది, మా అమ్మ చేస్తుంది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ నాన్న చేస్తున్నారు అని నిన్ను నీవే నీ జీవితంలో మోసం చేసుకోవద్దు అని యేసుక్రీస్తు నామములు మరొకసారి మనవి చేస్తూ ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో ముందుకి కొనసాగిపోయి మనకై మనము ప్రార్థన చేసుకునే వాళ్ళగా ఉండాలి, రక్షణ పొందే వాళ్ళగా ఉండాలి. కనుక దేవునికి ఎప్పటికీ అప్పుడు దగ్గరగా ఉండాలి. ఎందుకు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంతకాలం ఉంటాను అన్న గ్యారంటీ లేదు, ఇంతకాలం ఉండి జరిగిస్తానన్న గ్యారంటీ లేదు, ఇంతకాలం ఉండి ఇందుట్లో నేను ముందుకు కొనసాగుతాను అన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. అటువంటి గ్యారంటీ లేని జీవితంలో
మనం ఉన్నాము కనుక ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. ఇకపోతే ఈ కింద మనం చదువుకున్నాం కదా మూడు, ఏంటి ఆ మూడు విషయాలు అని ఆలోచన చేస్తే కనుక వాళ్ళు కొంతమంది వచ్చేసి అడుగుతున్నారు, మేమేం చేయాలి రక్షణ పొందాలంటే కనుక మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి ఆర్థిక పరంగానైనా ఆధ్యాత్మికంగానైనా అని చెప్తూ కిందకు వస్తే అంటున్నాడు. శంకరులతో ఏం చెప్తున్నారంటే, అంటే ఆ బిల్లు కలెక్టర్లతో మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్తూ, సైనికులకేమో అపనింద వేయొద్దు మీకు కలిగిన జీతంతో తృప్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ అది లేకోకుండా తృప్తి లేకోకుండా లంచాలు తీసుకొని కనుక ఎదుటి వాళ్ళ మీద అపనిందలు వేస్తే కనుక చెయ్యని నేరాలు కనుక వాళ్ళ మీద వేస్తే నువ్వు ఏ కొలత కొలుస్తావో నీకు మరలా అదే కొలత కొలవబడింది. నీ కొలత మంచిగా కొలవాలి అని కనుక అసలు కొలతే నీ కొలవబడకూడదు అనుకుంటే కనుక నీవు ఎవరి మీద అపనింద వేయద్దు, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. కనుక ఈరోజు మధ్యాహ్నం ఈరోజు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే కనుక మనము యోహాను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మార్పు చెంది మారును తగ్గ ఫలాలు ఫలించాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ప్రభు వైపు చూసి, ప్రభువా నేను మార్పు తగినటువంటి ఫలాలు ఫలిస్తాను అని, నీతో కలిసి జీవిస్తా నడుస్తాను అని, మీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటాను అని, మీ సేవలో వాడబడతాను అని, లేకపోతే మీ కొరకు నిలిచి ఉంటానని, మారుమని తగ్గ ఫలాలు ఫలిస్తాను ప్రభువా అని ప్రార్థన చేసి ప్రభువుల ముందు కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ కృప కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. చెప్పినటువంటి మాటలు మా అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపు దయచేయండి, రక్షణ కలుగు చేయండి, చెప్పిన వాక్య ప్రకారంగా జీవించే కృప దయచేయి. ఆ రోజు అంటున్నాడు మార్పు తగ్గ ఫలాలు మీరు ఫలించమని చెప్పాడు. ఈరోజు ప్రభు మాకు కూడా జ్ఞాపకం చేస్తున్న విషయాలు ఏంటంటే, మార్మన్స్ తగ్గ ఫలాలు ఫలించమని చెప్పావు కనుక అవి ఫలించడానికి సహాయం చేసి నీ సేవలో వాడుకునండి, విన్న అనేక మంది జీవితాల రక్షణ కలుగు చేయండి, పొందిన ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి, అనేకల రక్షణ కలుగు చేసి నీ సేవలో వాడుకోమని నీ సాక్షులు పెట్టుకునండి. వింటున్న అనేక మందిని, వారి కుటుంబాలను, పిల్లల్ని, సమస్తాన్ని కూడా ప్రభు దీవించి నీ సేవలో వాడుకోమని, రక్షణ కలుగు చేయి, పొందిన వారిని బలపరిచి సేవలో వాడుకోమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి, మనకే లోకంలో పరిశుద్ధులకు సదా దేవుని దేవుని ఆశీర్వాదం నిరంతరం తోడి నడిపించి దీవించునుగాక. ఆమేన్. మన సంతోషం అండి. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో అందరూ తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే అవి మాకు తెలియచేయండి. ఈ స్క్రీన్ మీద మా ప్రార్థన మా ఫోన్ నెంబర్ రెండు రాయబడి వాటికి ఫోన్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. మీ ప్రతి అవసరాన్ని మరి మాతో పంచుకోనండి, ప్రార్థన చేస్తాము. మరి ఈ పరిచర్య కోసం మా కోసం మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.